नमस्ते वेलकम टू निधि टीवी ఏపీలో ఈసారి దాదాపుగా మంత్రిమండలి మొత్తాన్ని మార్చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ ఈ రోజు నిర్వహించే క్యాబినెట్ భేటీ పాతవారికి ఆఖరి సమావేశం అని తెలుస్తోంది. సాయంత్రం గవర్నర్ను కలవనున్న ముఖ్యమంత్రి ఆయనతో మంత్రిమండలి మార్పు చేర్పుల గురించి చర్చిస్తారని అంటున్నారు. ఆల్రెడీ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని దాని సూచన ప్రాయంగా గవర్నర్కి చెప్తారని తెలుస్తోంది. మంత్రిమండలి సమావేశంలో దాదాపు 20 నుంచి 25 అంశాలపై చర్చిస్తారని అంటున్నా అందులో ముఖ్యంగా ఉండేవి రెండే రెండు. ఒకటి సినిమా టికెట్ల ఆన్లైన్ వ్యవహారాన్ని ఖరారు చేయడం, రెండోది టీటీడీ బోర్డు మెంబర్ల సంఖ్యను పెంచేందుకు చట్ట సవరణ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయడం. వీటితో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ సమావేశంలోనే తీసుకుంటారు. అయితే దాదాపుగా ఇప్పుడున్న మంత్రివర్గంతో జరిగే చివరాఖరి సమావేశం ఇదే అవుతుందని, నెక్స్ట్ క్యాబినెట్ భేటీ కల్లా అందరూ కొత్త మంత్రులు వచ్చేస్తారని అంటున్నారు. నవంబర్ 1న జరిగే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి గవర్నర్ను ముఖ్య అతిథిగా పిలిచేందుకు సీఎం జగన్ సాయంత్రం రాజ్భవన్ వెళ్తున్నారనేది బయటకు వినిపిస్తున్న సమాచారం. అయితే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో అంతకు మించిన కీలక అంశాలపై జగన్ చర్చిస్తారని అంటున్నాయి పార్టీ వర్గాలు. వచ్చే నెల జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల గురించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో చర్చ జరుగుతుందని, పనిలో పనిగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ముహూర్తాన్ని కూడా గవర్నర్కు చెప్తారని అంటున్నారు. గవర్నర్కి చెప్పిన అనంతరం జగన్ ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారా లేదా ఎప్పటిలాగే ఆ ముచ్చట జరిగే వరకు దాన్ని రహస్యంగానే ఉంచుతారా అనేది తేలాల్సి ఉంది.